ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. సింహరాశి, మరి సింహరాశిలోకి కేతువు 2019 మార్చి 7వ తేదీ ఉదయం 5:27 పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సింహరాశి వారికి 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పటిదాకా 6వ స్థానంలో ఉంటున్నాడు, ఆయన 5లోకి వస్తాడు. 6వ స్థానంలో ఉంటే ఆయన హైఫైలో ఇచ్చేవాడు, ఇస్తుంటాడు కూడా, ఇచ్చాడు కూడా. ఇప్పుడు 5లోకి వచ్చేస్తున్నాడు. 5లోకి వచ్చినటువంటి ఆయన 2020 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 8:22 వరకు ఉంటాడు. 566 రోజుల 2:55 పాటు ఆ పంచమ స్థానంలోనే ఆయన తిష్ట వేస్తున్నాడు. పంచమం అంటే సంతాన స్థానం. అలాంటి సంతాన స్థానంలో కేతువు రాగానే ఆల్రెడీ ఆ పంచమంలోనే శని సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు శనికి తోడు కేతువు కూడా జాయిన్ అయిపోయినాడు. సో శని కేతువుల యొక్క సంఘర్షణ అనేది మరి 2020 జనవరి 24 దాకా ఉంటుంది. ఆ తర్వాత శని వెళ్ళిపోతాడు బయటికి, కేతువు కంటిన్యూ అవుతాడు. కనుక ముఖ్యంగా మీరు గమనించవలసింది, ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు సంచార కారణంగా, ఆయన యొక్క మూర్తిత్వ రూపం కారణంగా, ఆయన ఆ స్థానంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క కలయికలతో ఉన్నటువంటి సంబంధంగా, మిగిలిన గ్రహాల యొక్క వీక్షణల కారణంగా కేవలం 28% మాత్రమే ఆయన అనుకూల ఫలితాలను అందిస్తాడు. మీరు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ చాలా వరకు లోతైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు మరొక 14% మాత్రమే అనుకూలతలు వస్తాయి. 28% + 14% = 42% మాత్రమే బెటర్మెంట్ అంటూ కనపడుతుంది. ఎవరి వల్ల? కేతువు వల్ల. కనుక సంతాన విషయం మీద మీరు ఎక్కువ శ్రద్ధ ఉంచండి. మీ ఆలోచనలు ఒక రకంగా ఉంటే మీ బిడ్డల ఆలోచనలు మరొక రకంగా ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానంలో అబ్బాయిలు ఉన్నారనుకోండి, అబ్బాయిల యొక్క ఆలోచన సరళి మరొక రకంగా ఉంటే, అదే అమ్మాయిల యొక్క ఆలోచన సరళి మరొక రకంగా ఉంటుంది. మీ ఆలోచన క్వైట్ డిఫరెంట్గా అమ్మాయిల ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనకి క్వైట్ కరెక్ట్గా టాలీ అవుతూ అబ్బాయిల ఆలోచన ఉంటాయి. అది అక్కడ గమనించాల్సింది. కనుక మీ ఆలోచనకి ఎగ్నిస్ట్గా అమ్మాయిల ఆలోచన ఉందంటే కొంచెం ఆలోచన చేయాలి. ఓ, మీ ఆలోచన ఇట్లా ఉంటే వారి ఆలోచన ఇట్లా ఉంది. మీ ఆలోచనకు తగ్గట్లుగా అబ్బాయిల ఆలోచన ఉంటే ఇబ్బంది అంటూ ఉండదు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 మాసాలు మే నుంచి అక్టోబర్ దాకా. అలాగే 2020 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు, 2019 6 నెలలు, 2020 4 నెలలు, టోటల్ 10 మంత్స్. ఈ యొక్క సంతానం అంశాల మీద మీరు అధికంగా సమయాన్ని కేటాయించాలి, అధికంగా వారి నిర్ణయాలని గురించి ఆలోచన చేయాలి, వారి విద్యా సంబంధమైన స్థితిగతులు ఉండవచ్చు, లేదా వాళ్ళ స్టడీస్ విషయమే కాదు, వారి హెల్త్ పాయింట్లో గమనించాలా, వారు ఏమన్నా ఉద్యోగం చేసేవారు ఉండొచ్చు, లేదా వివాహం చేసేవారు ఉండొచ్చు, వారు సంతానానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుండొచ్చు, లేదా ఆ సంతానంతో మీకు ఎక్కడా సంబంధ బంధం లేకుండా ఎడముఖాలు పెడముఖాలుగా ఉండొచ్చు. సో ఏదేమైనా తల్లిదండ్రులు అనేటువంటి వారు వారి యొక్క బిడ్డల విషయం మీద అధికంగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ విధంగా వారు చేయగలిగినప్పుడు పరిపూర్ణంగా దీక్షగా ఆ నిర్ణయాలు చేస్తూ, ఇప్పుడు కూడా తల్లిదండ్రులు తమ బిడ్డలు చెడిపోవాలని కోరుకోరు, వారు మంచి స్థితిగతులతో ఉండాలని కోరుకుంటారు. కానీ మీ నిర్ణయాలకి వారి నిర్ణయాలకి ఒక్కోసారి కొంత వ్యత్యాసం వచ్చిన కారణంగానే కొంత సమస్యలు అంటూ వస్తుంటాయి. కనుక మీరు బాగా కృషి చేయగలిగినప్పుడు మాత్రమే 42% వరకు మీరు పొందే అవకాశాలు అంటూ వస్తాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ బిడ్డల్ని మాత్రం వీలైనంత వరకు పరుష పదజాలంతో దూషించకుండా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి. మీకు కోపం వస్తుంది, కొంతమంది ఆ కోపంతో వాళ్ళ మీద మ్యాన్ హ్యాండింగ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో వారి మీద ఎక్కడ దెబ్బలు గిబ్బలు లాంటివి వేయకుండా
చాలా మృదుమధురమైనటువంటి మాటలతోనే వాని దారిలోకి తెచ్చుకోవడానికే ప్రయత్నం చేయండి. కష్టాలు నాయన, కష్టాలమ్మా, ఇవి ఎలా ఉన్నాయి, అవి ఇలా ఉన్నాయి, అందరికీ వస్తుంటాయి, మనం జాగ్రత్త చేయాలా కనుక తల్లిదండ్రులుగా మా బాధ్యత. అలాగే మీరు పెద్ద అయిన తర్వాత మళ్ళీ మీకు బిడ్డలు కలుగుతారు, మళ్ళీ మీకు కూడా ఇలాంటి సమస్యలు వస్తే అప్పుడు ఎట్లా అని ఆ కోణంలో నరుక్కొని రావాలి. సో ఏమైనప్పటికీ సంతాన విషయాల మీద అధికంగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం సింహరాశి జాతకులకు ఉంది. వీరికి ఎక్కువ చెప్పేటువంటి పాయింట్స్ కూడా లేవు. కారణం ఏమిటంటే మెయిన్ పాయింట్లు సంతానం సంబంధించింది. అయితే ఒకవైపు రాహువు చూస్తే లబ్ధి ఇస్తున్నాడు, రాహువు లబ్ధి ఇస్తున్నాడు కానీ కేతు మాత్రం లబ్ధి తీసుకోబోతున్నాడు, ఇచ్చినటువంటి లబ్ధి ఇటుపోతున్నది. కనుక ఆ రాహువు ఇచ్చేటువంటి లబ్ధిని నిలబెట్టుకోవడం కోసంగా మనం మంచి నిర్ణయాలతో ఉంటే కేతు ద్వారా కూడా లబ్ధి అధికంగా వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. సో చిట్ట చివరిగా సింహరాశి జాతకులు గమనించవలసింది ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు సంతాన విషయాల్లో వద్దు. అలాగే సంతానం కలగాలనే ఉద్దేశంతో డాక్టర్ల చుట్టూ కూడా తిరుగుతుంటారు కొంతమంది, కనుక అప్పుడు కూడా ఆ డాక్టర్లు చెప్పిన నిర్ణయాలు మీరు పాటించండి. కానీ ఏదైనా ఒక డాక్టర్ గారు చెప్పినప్పుడు ఒక్కసారి ఈ డాక్టర్ చెప్పిన అంశాలకి మరొక డాక్టర్ చెప్పిన అంశాలకి ఒక్కసారి వ్యత్యాసాలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక వాస్తు సిద్ధాంతం ఒక రకంగా చెబితే ఇంకో వాస్తు ఇంకో రకంగా చెప్తాడు, ఇంకొక సిద్ధాంతం ఇంకో రకంగా చెప్తాడు, కనుక 10 మంది సిద్ధాంతాలు 10 రకాలు చెప్తారు. ఇందులో ఎవరో ఒకరో ఇద్దరో కరెక్ట్ ఉంటుంది, కానీ మిగతా వారి అన్నీ కూడా తప్పులు తరికలు ఉండొచ్చు. సో అలాగే ఈ మధ్యకాలంలో వైద్య శాస్త్రంలో కూడా అలాగే తయారైపోయింది. ఒక డాక్టర్ ఒక రకంగా, ఒక డాక్టర్ ఒక రకంగా, ఒక డాక్టర్ ఆపరేషన్ లేదు అసలు నీకు ఆ వ్యాధి లేదంటాడు, మరొక డాక్టర్ ఏంటంటే అమ్మమ్మో ఇది వ్యాధి ఉందండి ఆపరేషన్ చేసుకోవాలంటాడు. కనుక ఇట్లా రకరకాల ఆలోచనలు అంటూ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళటానికి ప్రయత్నించండి. బిడ్డలు కావాలి అనుకున్నటువంటి వారు డాక్టర్ గారిని నమ్ముకుంటారు, వారు చెప్పిన విషయాలతో పాటు ఏకీభవిస్తూ బెటర్ టు టేక్ ఎనే ఆల్టర్నేట్ ఒపీనియన్ ఫ్రమ్ అదర్ డాక్టర్. ఆ విధంగా చేయండి. చేసేటప్పుడు మీకు మరిన్ని అనుకూలమైనటువంటి అవకాశాలు మీకు రావటానికి, మీకు అందులో పరిపూర్ణమైన నాలెడ్జ్ పొందటానికి అవకాశం తప్పకుండా కేతు మీకు అందిస్తాడనేటువంటి ప్రగాఢ నమ్మకం నాకుంది. నమస్కారం.